వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాల్టి మన ఛానల్లోని కథ చావు తెలివి ఈ కథను రాసిన వారు లలిత షర్మిల ఇక కథలోకి వెళ్దాం తనకు తాను చాలా తెలివైన దానిలాగా భావించుకునే కాంతమ్మ ఉన్న ఒక్కగానొక్క కోడలు లక్ష్మిని చిత్రంగా సాధించేది లక్ష్మి మంచి చీర కట్టుకోబోతే వద్దమ్మ అసలే అందమైన పిల్లవు దిష్టి తగులుతుంది అనేది కోడలు మనసుపడి ఏదైనా పిండి వంట చెయ్యబోతే అయ్యో నా తల్లి అవి ఇవి తిని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే నేను భరించగలనా అని అనేది ఇలా ఉండగా సహజంగా భక్తురాలైన లక్ష్మి ఒకసారి ఏదో నోము నోచుకోవాలని తలపెట్టింది అయితే అది కూడా సహించలేక కాంతమ్మ అయ్యో వెర్రి పిల్ల నోములు వ్రతాలు చేయటం కంటే నిర్మల భక్తితో ఆ దేవదేవుణ్ణి ధ్యానించటమే ఉత్తమమైన మార్గమని నువ్వు వినలేదా తిండి కూడా సరిగ్గా తినకుండా ధ్యానంలో గడపడం వల్లనే మహర్షులు అంత గొప్పవాళ్ళయ్యారు అని అన్నది అత్తగారు తనను నోము నోచుకోనివ్వదని లక్ష్మి గ్రహించింది అయితే అత్తగారికి ఎదురు చెప్పే ధైర్యం లేని ఆమె చివరకు తనలో తాను అవును నిజమే భక్తి ఉండాలే కానీ భగవంతుణ్ణి ఆరాధించటానికి నోములు వ్రతాలు అక్కర్లేదు ఈ క్షణం నుంచి నిశ్చలమైన మనస్సుతో ఆ సర్వేశ్వరుణ్ణి ధ్యానించటం ఒకటే నా పూజ అనుకొని అలాగే చేయటం మొదలుపెట్టింది ఇలా కొన్నేళ్లు గడిచాక వృద్ధురాలైన కాంతమ్మ చనిపోయింది యమ్మభటులు ఆమెను ముందుగా స్వర్గానికి తీసుకెళ్లారు మొదటి నుంచి తను మహా తెలివైన దానినని గర్వపడే కాంతమ్మ యమ్మభటులు తనను స్వర్గానికి తీసుకెళ్లటం చూసి మరింత గర్వపడింది అయితే వాళ్ళు ఆమెను స్వర్గంలో ఉంచింది ఒక్క క్షణకాలం మాత్రమే ఆమె ఇంకా స్వర్గమంతా కలియ చూడకుండానే యమభటులు ఆమెను యమపాశంతో బంధించి నరకానికి తీసుకెళ్లారు యమధర్మరాజు ఎదుట నిలబెట్టారు కాంతమ్మ యమధర్మరాజు కేసి చురచురా చూస్తూ ఏమిటయ్యా ఇది వీళ్ళు ముందు నన్ను స్వర్గానికి తీసుకొని వెళ్ళి క్షణాల మీద ఈ నరకానికి తీసుకొచ్చారు ఎందువల్ల అంటూ ప్రశ్నించింది దానికి యమధర్మరాజు శాంతంగా కాంతమ్మ నువ్వు జీవితంలో సంపాదించుకున్న పుణ్యం నువ్వు ఒక్క క్షణం మాత్రమే స్వర్గంలో గడపటానికి సరిపోయేటంతటిది పోతే నీ పాపం పూర్తిగా ప్రక్షాళన కావటానికి నువ్వు నూరు సంవత్సరాల పాటు నరకంలో ఉండవలసి ఉంటుంది అని అన్నాడు ఆ మాట వింటూనే కాంతమ్మ ఇదే న్యాయం అంత పాపం నేనేం చేశాను ఉన్న ఒక్కగానొక్క కోడల్ని ఏనాడైనా ఒక్క చిన్న పరుషపు మాటైనా అని ఎరుగుదునా అని అన్నది అందుకు యమధర్మరాజు నవ్వి నువ్వు నీ జీవిత కాలంలో ఎన్నడూ ఒక పరుషపు మాట కూడా అనని సంగతి నిజమే కానీ త్రికరణాలైన మనోవాకాయ కర్మల్లో మనస్సు ప్రథమ స్థానం వహిస్తుంది నీకు ఆ మనశుద్ధే లోపించింది మనసులో కల్మషం దాచుకొని పైకి ఆప్యాయంగా మాట్లాడే నీ వంటి వ్యక్తుల మాటలనే తేనె పూసిన కత్తులు అంటారు నీ కల్మష బుద్ధి చివరకు నీ కోడలు నోములు నోచుకోవటానికి కూడా సహించలేకపోయింది నీ అలవాటు ప్రకారం క్రోధాన్ని మనసులోనే దాచుకొని పైకి అమాయకురాలికి నిశ్చల ధ్యానం గురించి బోధించావు ఆమె అలాగే భగవంతుణ్ణి ధ్యానంతోనే ఆరాధించింది ఎంతో పుణ్యం సంపాదించుకుంది అని అన్నాడు నిజమా అప్పట్లో ఆ సంగతి గ్రహించలేకపోయాను అంటూ కాంతమ్మ నివ్వెరపోయింది నీ వంటి మూర్ఖులు అహంకారులు గ్రహించలేకపోవటం సహజం ఏమైతేనేం నీ కోడలు అంత పుణ్యాత్మురాలు కావటానికి పరోక్ష కారుకురాలివి నువ్వు అందువల్లనే నీకు క్షణకాలం స్వర్గంలో గడిపేటంత అర్హత లభించింది ఏపరాలు రెండూ దక్కించుకోలేని చావు తెలివి నీది అన్నాడు యమధర్మరాజు ఇలా చావు తెలివి అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అజయుడి కోరిక ఈ కథను రాసిన వారు ఎన్ శివరాగేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం చంద్రపుర రాజ్యం రాజు ధర్మసేనుడు పేరుకు తగినట్లుగా ధర్మమూర్తి మహావీరుడు ఆయన ఆడిన మాట తప్పి ఎరగడు ఇచ్చిన మాట కోసం ప్రాణాన్నైనా పనంగా పెట్టగలడని సాటి రాజులు చెప్పుకునేవారు ఆయన పాలనలో ప్రజలు చింత లేకుండా జీవిస్తున్నారు హిమగిరి చంద్రపురానికి పొరుగు రాజ్యం ఆ రెండు రాజ్యాల మధ్య వైరం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది ధర్మసేనుడు తాత ముత్తాతల నాటి వైరాన్ని కొనసాగించదలచక హిమగిరి రాజు విక్రమవర్మతో స్నేహం చేయటానికి సంకల్పించాడు అయితే మూర్ఖుడు రాజ్య విస్తరణాభిలాష కలవాడు అయిన విక్రమవర్మ అందుకు సమ్మతించక శత్రుత్వం కొనసాగించాడు ధర్మసేనుడు విక్రమవర్మను అవలీలగా ఓడించగల సత్తా కలవాడైనప్పటికీ అలాంటి ప్రయత్నం ఏనాడూ చేయలేదు విక్రమవర్మ మాత్రం చంద్రపుర రాజ్యాన్ని ఆక్రమించటానికి ఏవేవో పథకాలు చేస్తూ ఉండేవాడు ఏళ్లు గడిచాయి క్రమంగా విక్రమవర్మ తన సైనిక బలాన్ని పెంచుకొని ధర్మసేనుడి మీద యుద్ధం ప్రకటించాడు తనకై తాను కాలు దువ్విన విక్రమవర్మను ఓడించి తన పరాక్రమం నిరూపించుకోవటానికి ధర్మసేనుడు సిద్ధపడ్డాడు చంద్రపుర హిమగిరి రాజ్య సైనికులు యుద్ధభూమిలో పోరు ప్రారంభించారు కొద్ది వ్యవధి తరువాత ధర్మసేనుడు విక్రమవర్మ యుద్ధ భూమిలో ముఖాముఖి తలపడ్డారు అయితే ఎవరు విజయం సాధించలేక సూర్యాస్తమయ వేళకు ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మర్నాడు జరిగిన యుద్ధంలో శత్రు సైనికుడు విసిరిన ఈటే ధర్మసేనుడి భుజాన్ని బలంగా తాకింది ఆయన యుద్ధరంగం నుంచి తన శిబిరానికి వెళ్ళిపోయాడు వైద్యులు ఆయన గాయానికి కట్టుకట్టారు జరిగిన సంఘటనకు ధర్మసేనుడు కలత చెందాడు ఇప్పుడేమి చేయటమా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా సేనాధిపతి అక్కడికి వచ్చి ప్రభు మీరు విచారించకండి గాయపడిన మీరు యుద్ధరంగానికి రాలేరు నేను నా సర్వశక్తులు వడ్డి విక్రమవర్మను ఓడించగలను అని అన్నాడు ఈ సేనాధిపతి ఎంతో రాజభక్తుడు ధైర్యశాలే కాని యుద్ధతంత్రమంతగా ఎరిగినవాడు కాదని ధర్మసేనుడికి తెలుసు అయినా అప్పటి విషమ పరిస్థితిలో చేసేది లేక ఆయన సరే అన్నట్టుగా ఊపాడు సేనాధిపతి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి చంద్రపుర సైన్యంలోని ఒక సైనికుడు శిబిరంలో ధర్మసేనుణ్ణి ఒంటరిగా చూడవచ్చి ప్రభు నా పేరు అజయుడు ఈ మధ్యనే మన సైన్యంలో చేరాను మీరు గాయపడిన సంగతి తెలిసింది ఈ పరిస్థితిలో మీరు శత్రురాజు విక్రమవర్మతో యుద్ధం చేయలేరు ఆ అవకాశం నాకు కల్పించండి ఏదో విధంగా అతన్ని ఒంటరిగా ఎదుర్కొని హతమార్చగలను అని అన్నాడు ఒక సామాన్య సైనికుడు విక్రమవర్మను ఎదుర్కొంటానటం ధర్మసేనుడికి ఆశ్చర్యం కలిగించింది అది గమనించిన జయుడు ప్రభు బాల్యం నుంచి మా అవ్వ చెప్పిన కథలు విని విని నా మనస్సులో ఒక కోరిక స్థిరపడిపోయింది అది నెరవేర్చుకునే ప్రయత్నంలో అహర్నిశలు శ్రమించి యుద్ధ విద్యలు నేర్చాను నా పరాక్రమం ఏపాటిదో ప్రదర్శించి తమరిని మెప్పించి నా కోరిక తీర్చుకోవటానికే సైన్యంలో చేరాను అని అన్నాడు బాగుంది మరి నీ కోరిక ఏమిటో తెలుసుకోవచ్చా అని ప్రశ్నించాడు రాజు దానికి అజయుడు ప్రభు నా మనసులోని కోరికను విక్రమవరమను అంత తరువాతే వెల్లడిస్తాను అయితే అది తప్పక నెరవేరుస్తానని తమరు మాట ఇవ్వాలి అని అన్నాడు ధర్మసేనుడు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఉండి అజయ నువ్వు నిజంగా విక్రమవరమను ఓడించగలిగితే నీ కోరిక ఏదైనా తప్పక తీరుస్తానని నేను ఆరాధించే ధర్మదేవత దేవత సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను అని అన్నాడు తరువాత ఆయన సేనాధిపతిని పిలిపించి విషయం వివరించాడు మర్నాడు యుద్ధ భూమిలో అజయుడు విక్రమవర్మకు బాసటగా ఉన్న సైనికులను తరిమికొట్టి అతన్ని ఎదుర్కొన్నాడు ఇది చూసిన విక్రమవర్మ కలవెలపడి తన శక్తినంతటిని ఒడ్డి అజయుణ్ణి ఎదిరించటానికి ప్రయత్నించాడు అయితే అది విఫలమై వెనుదిరిగి పారిపోజూసిన విక్రమవర్మ తలను ఒక్క కత్తివేటుతో అజయుడు నరికేశాడు తమ రాజు మరణం చూసి హిమగిరి సైనికులు చల్లా చెదురయ్యారు అజయుడి మరణ వార్త విన్న ధర్మసేనుడు ఆనందంతో అతన్ని కౌగిలించుకొని అభినందించి ఈ సంతోషకరమైన సమయంలో నీ మనసులోని కోరిక వెల్లడించు అది నెరవేర్చి నీకిచ్చిన మాట నిలుపుకుంటాను అని అన్నాడు ప్రభు నేను రాకుమారిని వివాహమాడదలిచాను ఆమెతో నా వివాహం జరిపించండి అన్నాడు అజయుడు వినయంగా అజయుడికి కోరిక విన్నంతనే ధర్మసేనుడు సంకట స్థితిలో పడ్డాడు ఆయనకు ప్రియం వద ఒక్కతే కుమార్తె ఆమెకు శరచంద్రిక రాజ్య రాజకుమారుడు వసంతసేనుడితో వివాహం నిశ్చయమైంది ఆ విషయం ఇంకా ప్రజలకు తెలియపరచలేదు నిశ్చయమైన వివాహాన్ని తప్పించలేడు అలాగని అజయుడికిచ్చిన మాట తప్పలేడు ఆయన తన మనసులోని బాధను బయటపెట్టకుండా విజయుణ్ణి గౌరవంగా అంతఃపురానికి తీసుకుపోయి అతిథి మర్యాదలు జరిపించాడు ఆ తరువాత ధర్మసేనుడు కుమార్తె ప్రియం సంగతంతా చెప్పి నీ వివాహం అజయుడితో జరిపిస్తే వసంతసేనుడి వద్ద మాట తప్పిన వాడినవుతాను వసంతసేనుడితో జరిపిస్తే అజయుడికిచ్చిన మాట నిలబెట్టుకోలేను అన్నాడు విచారంగా ప్రియం వద మంచి మేధావి పరిపాలన విషయాల్లో ఆమె తండ్రికి సలహాలిస్తూ ఉంటుంది ఆమె తండ్రికి ధైర్యం చెబుతూ నాన్న ఈ సమస్యను నేను అందరికీ తృప్తికరంగా పరిష్కరిస్తాను మీరు మాట తప్పే పరిస్థితి రాదు అని హామీ ఇచ్చింది మర్నాటి ఉదయం ప్రియం వద తన ప్రియచలికత్తే వీణాధరికి తన అలంకరణ చేసి ఏం చెయ్యాలో చెప్పింది వీణాధరి అజయుడి మందిరానికి వెళ్ళింది రాకుమార్తె అలంకరణలో ఉన్న ఆమెను చూసి అజయుడు ఆమెను రాకుమారిగానే భావించాడు వీణాధరి అతడితో మీరు రాకుమారిని వివాహమాడాలనే కోరికలో ఉన్నారని మహారాజు గారు చెప్పారు నిజమే కదా అని అన్నది ఆ ప్రశ్న విని అజయుడు పరమానంద భరితుడైపోయి అవును రాకుమారి నిజం నేనింతవరకు రాకుమార్తెలు ఎలా ఉంటారో కళ్ళ చూసి ఎరగను మీరు నా చిన్నతనంలో అవ్వ చెప్పిన కథల్లోని రాకుమారిలాగే ఉన్నారు క్షత్రియేతరుడనైన నేను ఎన్నో క్షాత్ర విద్యలు నేర్చి ఈనాడు రాకుమారిని వివాహమాడబోతున్నానంటే అందుకు మా అవ్వే కారణం అంటూ అడుగు ముందుకు వెయ్యబోయాడు వీణాదరి చిరునవ్వుతో అజయుణ్ణి వారించి మహావీరుణ్ణి వివాహమాడబోతున్న నేను ధన్యురాలిని త్వరలోనే మన వివాహం జరుగుతుంది అని వెళ్ళిపోయింది ఈ జరిగినది కుమార్తె ప్రియమద ద్వారా తెలుసుకున్న ధర్మసేనుడు అమ్మ ఈ అజయుడు మన రాజ్యాన్ని బలవంతుడైన శత్రురాజు నుంచి రక్షించాడు అటువంటి వాడికి వీణాధరిని రాకుమారి అని కట్టబెట్టడం నేను మాట తప్పడం అవుతుంది కదా అని అన్నాడు అదేం లేదు నాన్న ఆ మహావీరుడు వివాహమాడదలిచింది ఏదో ఒక రాకుమారిని అంతే ఇప్పుడు నువ్వు వీరాధనని దత్తు తీసుకోబోతున్నావు దత్తు కుమార్తె కన్నా కన్న కుమార్తెకు సమురాలన్నది శాస్త్ర విరుద్ధం కాదు కదా అన్నది ప్రియం వద ఆ తరువాత ధర్మసేనుడు వీణాదరిని దత్తు చేసుకొని నెల నెలతిరక్కుండానే అజయుడి కామెనిచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు ఇలా అజయుడి కోరిక అని ఈ కథ సమాప్తమైంది చెప్పుడు మాటలు ఈ కథను రాసిన వారు దాసరి వెంకటరమణ ఇక కథలోకి వెళ్దాం ఒకనాటి ఉదయం శంకరయ్య అనే అతను వీధిలో హడావిడిగా నడిచిపోతున్న మారయ్యను చూసి మారయ్య గారు మీతో చిన్న పనుందండి అంటూ కేకేసి పిలిచాడు మారయ్య శంకరయ్య దగ్గరకు వచ్చి ఏమిటో త్వరగా చెప్పు నా కవతల చాలా పనుంది అని అన్నాడు మరేం లేదండి శివాలయం వీధిలో ఉండే చంద్రయ్య ఎలాంటివాడు అని అడిగాడు శివయ్య ఆ ప్రశ్నకు మారయ్య క్షణం ఆశ్చర్యపోయి తరువాత తేరుకొని ఎందుకు అని ప్రశ్నించాడు అతను నన్ను కొంత డబ్బు బదులుగా అడిగాడండి నేను ఊరికి కొత్తవాణ్ణి అతనెలాంటివాడో నాకు బొత్తిగా తెలియదు ముందు జాగ్రత్తగా మీలాంటి వారిని అడిగిన తరువాత డబ్బిస్తే మంచిదని చంద్రయ్యను రెండు రోజుల తరువాత కలవమని చెప్పాను అన్నాడు శంకరయ్య అది విని మారయ్య లోపల నవ్వుకున్నాడు శంకరయ్యది అమాయకత్వమో లేక అతి జాగ్రత్తో అర్థం కాలేదతనికి మారయ్య ఒక్క క్షణం మాగి ఆ చంద్రయ్య అంతగా మాట నిలుపుకునే మనిషేం కాదు నిజం చెప్పాలంటే బొద్దిగా బాధ్యత తెలియని మనిషి అలాంటి వాడితో నువ్వు వేగలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు శంకరయ్య ఉన్న ఊరు నదీ ముంపులో కొట్టుకుపోగా వచ్చిన నష్టపరిహారంతో ఈ ఊరు వచ్చి భూములు కొని స్థిరపడినవాడు అందుకే చంద్రయ్య డబ్బు అడగగానే ఎందుకైనా మంచిదని అతను ఎలాంటివాడని మారయ్యకు వాకబు చేశాడు రెండు రోజుల తరువాత చంద్రయ్య శంకరయ్య ఇంటికి వచ్చి డబ్బు అడిగాడు శంకరయ్య తన వద్ద డబ్బు సర్దుబాటు కాలేదని అబద్ధం ఆడేశాడు చంద్రయ్య శంకరయ్యను బ్రతిమాలుతూ నేనెంత డబ్బు అవసరంలో ఉన్నానో ఆ దేవుడికే తెలియాలి నా భార్య ఆరోగ్యం బాగోలేదు పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపించమని ఇరుగు పొరుగు సలహా ఇస్తున్నారు నేనెంత నమ్మకస్తున్నో విశ్వాసపాత్రున్నో ఊరంతా ఎరిగిందే ఒక్క నెల రోజుల్లో మీ డబ్బు పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చిస్తాను మీ మేలు ఈ జన్మకు మరువను దయచేసి లేదనకండి అంటూ నమ్మబలికాడు శంకరయ్య కొంతసేపటికి కాస్త మెత్తబడి సరే చూస్తాను రేపు కనబడు అని అన్నాడు చంద్రయ్య వెళ్ళిపోగానే శంకరయ్య పనిగట్టుకొని ఇంట్లోంచి బయటికి వచ్చి వీధి అవతల ఉన్న శివాలయం కేసి నడిచాడు ఆ సమయంలో ఆలయ పూజారి వీర బసవలింగాచారి నదిలో స్నానం చేసి మంత్రపుష్పం చదువుతూ ఆలయం కేసి వస్తున్నాడు శంకరయ్య ఆయనకు నమస్కరించి ఆయనతో పాటు నడుస్తూ తనకెదురైన సమస్యను క్లుప్తంగా వివరించి అయ్యా చంద్రయ్య చాలా డబ్బు అవసరంలో ఉన్నట్టే కనపడుతుంది నేను అతనికి సహాయపడదామని అనుకుంటున్నాను చంద్రయ్యను గురించి మీ అభిప్రాయం ఏమిటి ఈ విషయం ఊళ్ళో పెద్ద అయిన మారయ్య గారిని అడిగితే చంద్రయ్య అంతా నమ్మదగిన మనిషి కాదని చెబుతున్నాడు అని అన్నాడు ఈ సంగతంతా వింటూనే పూజారి ఆగిపోయి శంకరయ్య కేసి సూటిగా చూస్తూ చెప్పుడు మాటలు వినకు చెడిపోతావు అని ముందుగా సాగిపోయాడు శంకరయ్య ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు చంద్రయ్య అడిగిన డబ్బుని ఇచ్చి పంపేశాడు నాలుగైదు నెలలు గడిచాయి చంద్రయ్య జాడలేదు అతనే డబ్బు తెచ్చిస్తాడని ఎదురు చూసిన శంకరయ్య విసిగిపోయి చంద్రయ్య ఇంటికి వెళ్ళి డబ్బడిగాడు చంద్రయ్య శంకరయ్యను చూసి ఏ మాత్రమూ నీ డబ్బు ఎక్కడికి పోదు ఇస్తాలే ఈ మధ్య బొత్తిగా చేతిలో డబ్బు ఆడటం లేదు డబ్బు రాగానే కబురు చేస్తాను వచ్చి తీసుకుపోండి అని అన్నాడు శంకరయ్య ఓపిగ్గా మరో రెండు నెలలు చూశాడు లాభం లేకపోయింది ఎప్పుడైనా చంద్రయ్య వీధిలో ఎదురుపడిన ఏ ఏమాత్రమూ పరిచయం లేని మనిషిలాగా దాటిపోయేవాడే కాని పలకరించేవాడు కాదు ఇది పని కాదని ఒకనాడు శంకరయ్య శివాలయం పూజారి దగ్గరకు వెళ్ళి చంద్రయ్య డబ్బు ఎగవేయ చూస్తున్న సంగతి వివరంగా చెప్పి ఏమనుకోకండి ఇదంతా తమ చలువే మీ మాట నమ్మి నేను మోసపోయాను అన్నాడు ఎంతో బాధగా పూజారి ఇందుకు ఆశ్చర్యపోయి ఏమిటి నా మాట మధ్యలో నేనేం చేశాను అని అన్నాడు ఏం చేయలేదంటారా చంద్రయ్య గురించి మారయ్య అలా అంటున్నాడు మీ అభిప్రాయం ఏమిటి అని మిమ్మల్ని అడిగితే చెప్పుడు మాటలు వినకు చెడిపోతావు అని సెలవిస్తిరి మర్యాదస్థులు లోకం తీరెరిగినవారు అని మీ మాట మీద గౌరవం ఉంచి మారయ్య అబద్ధం చెబుతున్నాడని భావించి చంద్రయ్యకు డబ్బిచ్చి మోసపోయాను అన్నాడు శంకరయ్య ఇందుకు పూజారి చిన్నగా నవ్వి నేను ఆ రోజు సూత్రప్రాయంగా చెప్పిన విషయం నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను చెప్పిన మారయ్య చెప్పిన అంటే చెప్పుడు మాటలు విని అభిప్రాయం ఏర్పరచుకోవటం కానీ మార్చుకోవటం కానీ చెయ్యకూడదని నేను సూచన ఇచ్చాను ఇక ఒక మనిషి ఎలాంటివాడు అన్న విషయాన్ని అతడితో కలిగిన పరిచయం ద్వారా నీకై నువ్వు గ్రహించాలి తప్ప అందుకోసం ఇతరుల మాటల మీద ఆధారపడటం ఎంత అవివేకం అని అన్నాడు పూజారి మాటల్లోని అంతరార్థం అప్పటికి అర్థమైంది శంకరయ్యకు అతడు పూజారి దగ్గర సెలవు తీసుకొని చంద్రయ్య నుంచి డబ్బు ఏ విధంగా వసూలు చెయ్యాలా అని ఆలోచిస్తూ ఇంటిదారి పట్టాడు ఇలా చెప్పుడు మాటలు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పగటి దయ్యం ఇక కథలోకి వెళ్దాం పూర్వం బాగ్దాదులో అబ్దుల్లా అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు అతడు దయ్యాల కథలంటే చెవి కోసుకునేవాడు రోజు ఒక్క దయ్యం కథ వింటే కానీ అతనికి నిద్ర పట్టేదే కాదు దయ్యం కథలు చెప్పేవారికి విలువైన బహుమతులు ఇవ్వబడతాయని నగరంలో చాటింపు వేయించాడు బహుమతులను ఆశించి చాలామంది అబ్దుల్లా దగ్గరకు దయ్యాల కథలు చెబుతామని వచ్చేవారు అయితే కథల మధ్యలో అతడు తనకా కథ నచ్చలేదని మరింత వింతగా ఉండే కథ చెప్పమని వాళ్లను వేధించేవాడు ఎవరైనా తనకలాంటి వింత కథలేవి రావని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే అబ్దుల్లా పిచ్చి కోపంతో వరై పనికి మాలిన వెధవ కథలు చెప్పటం చేతకాని వాడివి నా దగ్గరకెందుకొచ్చావు అంటూ కొరడాతో చావు దెబ్బలు కొట్టేవాడు అందువల్ల అబ్దుల్లాకు రోజురోజుకు దయ్యాల కథలు చెప్పేవాళ్ళు కరువైపోయారు ఇదిలా ఉండగా ఒకనాడు అబ్దుల్లా మధ్యాహ్న భోజనం చేసి కాస్త కొనుకు తీద్దామనుకుంటూ ఉండగా నౌకర్లు ఒకడిని తీసుకొచ్చి అతడి ముందు నిలబెట్టారు వాడి దుస్తులు బాగా మాసిపోయి ఉన్నాయి జుట్టు జడలు కట్టి ఉంది మనిషి ఎండుకట్టెలాగా బక్క చిక్కి ఉన్నాడు అబ్దుల్లా వాణ్ణి నకశిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి నిన్ను చూస్తేనే దయ్యంలా ఉన్నావు పైగా మట్టి వాసన నువ్వు నాకేం వింత దయ్యం కథ చెప్పగలవు అని అన్నాడు అయ్యా నా పేరు హమీద్ నా భార్య కూడా మీలాగే దయ్యాల కథలు వినటం సరదా ఒక రాత్రి వేళ తప్పనిసరి దానికి ఒక భయంకరమైన దయ్యం కథ చెప్పాను కథ పూర్తవగానే నా భార్య గుండాగి చచ్చిపోయింది తెల్లవారగానే దాన్ని పాటిపెట్టి ఇంటికి వచ్చి జరిగిన దానికి దుఃఖిస్తూ కూర్చున్నాను అంతలో నా ముందు ఒక మెరుపు మెరిసింది ఆ మరుక్షణం నా భార్య ప్రత్యక్షమైంది గోరీలోంచి ఎలా లేచి వచ్చిందా అని నేను ఎంతో ఆశ్చర్యపోయాను నేను ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే నా భార్య మీరు వద్దన్న దయ్యం కదా చెప్పమని హఠం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది మీకు దూరమైపోయాను నన్ను క్షమించండి అని అన్నది హమీద్ ఇంకా ఏదో చెప్పబోయేంతలో ఆగు ఇందులో విచిత్రమేముంది అన్నాడు అబ్దుల్లా దయ్యం పట్టపగలు కనిపించటం విచిత్రం కాదంటారా అన్నాడు హమీద్ అబ్దుల్లా ఒకసారి తన పొడవాటి గడ్డంలో వేళ్లు దూర్చి ఆలోచిస్తూ విచిత్రమే అనుకో అయినా నువ్వు చెప్పింది నమ్మను దయ్యాలు పగలు కనిపించవు అన్నాడు అబ్దుల్లా ఎందుకు కనిపించవు నేను నెల క్రిందట మీరిస్తానన్న బహుమతిని ఆశించి దయ్యాల కథ చెప్పటానికి వచ్చాను నా కథ బాగోలేదంటూ కొరడాతో నన్ను చావు దెబ్బలు కొట్టారు వారంపాటు మంచాన పడి తరువాత సమాధి అయ్యాను అంటూ హమీద్ తన తల తీసి రెండు చేతులతో పట్టుకొని బంతిలాగా ఎగరేశాడు అది చూసి అబ్దుల్లా కీచమంటూ పెద్ద గారిచి దబీమంటూ నేల మీద పడ్డాడు ఆ తరువాత ఎవరైనా దయ్యాల మాట చెబితే కసురుకునేవాడు అతడికి దయ్యాల కథల పిచ్చి ఎలా కుదిరిందో ఎవరికీ తెలియదు ఇలా పగటి దయ్యం అని ఈ కథ సమాప్తమైంది